हेलो अंडी अंदर की नमस्कार अंड वेलकम बैक टू अवर चैनल नव्य सिस्टर चैनल। सो ई रोज वीडियो एंटंटे कार्तिक मासंलो मनं अनुकुन्न कोरिकलु नेरवेरालंटे एं चेयालि अनेदि ई वीडियोलो मी अंदरिकी षेर चेस्तुन्नानंडि। अंड ई वीडियो प्रति ओक्करिकि यूस्फुल अवुतुंदनि नेनु अनुकुंटुन्नानंडि। सो वीडियोनि स्किप चेयकुंडा एंड दाका चूडंडि अंड मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स कूडा षेर चेयंडि। अंड ई रोजु वीडियो के मुझे एवरते ना चैनल फर्स्ट टाइम चूस्तारो प्लीज़ सब्सक्राइब चेक अंड पक्न बेल आइकन टैप ने वीडियो अप्लोडो मीदाका वी अब आ वीडियो ने मिस अवक चूड़ी। कोरिक नेरवेराली अंटे मनमु शमी वृक्षम अंटे जम्मी चेट्टु की मनमु पूजिंचाली। सो अदि एला पूजिंचाली अंड आ जम्मी चेट्टु योक्क विशिष्टत एंटि अनेदि इप्पुडु ई वीडियोलो मी अंदरिकी षेर चेस्तुन्नानु। सो नेनु इदि प्राक्टिकल गा चेसानंडि ना कार्तिक मासंलो मा फ्यामिली मेंबर्स अंदरं कूडा मेमु ई चेट्टुकु तिरगडं जरिगिंदि। माकंदरिकी कोरिक नेरवेरिंदि काबट्टि इप्पुडु नेनु मी अंदरिकी षेर चेस्तुन्नानु अंड प्रति ओक्करिकी यूस्फुल अवुतुंदि। स्किप चेयकुंडा चूडंडि। जम्मी चेट्टु विशिष्टत एंटी अंटे श्रीरामुडु ई जम्मी आकुल्नी 9 डेस् पूजिंचुकोनी 9వ రోజున రావణితో ఫైట్ చేసి 10వ రోజున విజయం అనేది సాధిస్తారు। అంటే విజయదశమి రోజున మనము దసరా అనేది అందుకే సెలబ్రేట్ చేసుకుంటాము। అండ్ ఇంకొకటి ఏంటంటే పాండవులు 12 ఇయర్స్ ఆయుధాలను జమ్మి చెట్టులో పెట్టుకొని తర్వాత కౌరవులతో ఫైట్ చేసి విజయం అనేది సాధిస్తారు। సో జమ్మి చెట్టు వలన ప్రాధాన్యత ఏందంటే జమ్మి చెట్టును పూజించడం వలన మనము ఏం కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేది మన భాగవతంలో తెలుసుకున్నాం। मन की मंडलम अर्धमंडलमनी रेंडुंटायंडी। मंडलम अंटे 41 डेस् अर्धमंडलम अंटे 21 डेस्। सो मीकु एदि कंफर्ट गा उंटे अदि तीसुकोंडी। सो नेनैते अर्धमंडलम चेसानु 21 डेस् तिरिगानु। इप्पुडु पूज एला चेयालो चेप्तानु। एंदुकु कार्तिक मासंलोने पूजिंचमन्नानु अंटे कार्तिक मासंलो ए कोरिक कोरिना नेरवेरुतुंदंडी। अंड ई जम्मी चेट्टुनु पूजिंचडं वल्ल मनमंता विजयं साधिस्तामु काबट्टी कार्तिक मासंलो चेस्ते चाला मंचिदी। मनकु कार्तिक मासं दग्गरलोने उंदी 15th नुंचि स्टार्ट अवुतुंदी काबट्टी इप्पुडु नेनु मी अंदरिकी षेर चेस्तुन्नानु। अंड पूज एला चेयालि अंटे कार्तिक मासं मनं नान् वेज तिनकूडदंडी। अंड ई पूज चेसेटप्पुडु असलु नान् वेज अनेदि असलु तिनकूडदु। सो तिनकूडदु मनं ई पूज अनेदि चेसुकोवाली। अंड एला चेयाली अंटे अर्ली मार्निंग 4 ओ क्लाक लेसि मनं हेड बात चेयाली। हेड बात डैली चेयालंडि। मीरु मंडलमैना तीसुकोंडि अर्धमंडलमैना तीसुकोंडि अंटे 21 डेस् कानी 41 डेस् कानी मी इष्टं एदैना तीसुकोंडि। अंटे 21 डेस् तीसुकुंटे 21 डेस् हेड बात चेयाली। 41 డేస్ తీసుకుంటే 41 డేస్ హెడ్ బాత్ చేయాలి। డైలీ హెడ్ బాత్ చేయాలి। మీరు చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది। సో మీరు కార్తీక మాసం అంటే మనకు చలి ఎక్కువగా ఉంటుంది, చేయలేకపోతే కొంచెం గోరువెచ్చనీళ్ళతో హెడ్ బాత్ అనేది చేయండి। హెడ్ బాత్ చేసి ఇంట్లో పూజ అనేది చేయాలి। ఇంట్లో పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి। గుడికి వెళ్తే అంటే గుడికి అంటే మన జమ్మి చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏమేమి తీసుకెళ్ళాలి గుడికి అంటే దీపం తీసుకెళ్ళాలి, ప్రమీద, ఒత్తులు, ఆయిలు, ఆకు, ఒక్క, నైవేద్యం। నైవేద్యం అంటే బెల్లం గాని లేకపోతే కలకండ గాని మీ ఇష్టమండి। డైలీ నైవేద్యం ఏమీ చేయలేం కాబట్టి బెల్లం గాని కలకండ గాని ఏదో ఒకటి కొంచెం పెట్టాలి అండ్ బత్తిలు। సో ఇవన్నీ తీసుకెళ్ళాలి। సో ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఖచ్చితంగా టెంకాయ కొట్టాలండి। ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే కంపల్సరీ టెంకాయ కొట్టాలి। ఫస్ట్ డే టెంకాయ కొట్టిన తర్వాత ఈ చెట్టు చుట్టూ శమివృక్షం చుట్టూ 11 రౌండ్లు తిరగాలి। 11 రౌండ్లు తిరుగుతూ 11 సార్లు నేను చెప్పిన ఒక శ్లోకాన్ని జపించాలి। జపించిన తర్వాత వెనక్కి తిరగకుండా ఇంటికి అనేది రావాలి। సో ఎక్కడ వెనక్కి తిరగకూడదు, ఎవ్వర్తోటి మాట్లాడకూడదు, పోయేటప్పుడు మాట్లాడకూడదు, వచ్చేటప్పుడు మాట్లాడకూడదు అండ్ పోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, వచ్చేటప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పూజ చేసుకొని ఇంటికి వచ్చేయాలి। సో ఇది సో ఆ పూజ చేసేటప్పుడు ఫస్ట్ మన కోరిక కోరుకోవాలి। సో మన కోరిక ఏదైతే అది కోరుకొని సో చుట్టు అనేది తిరగాలి। ఆ చుట్టు తిరిగేటప్పుడు ఏం శ్లోకం చెప్పాలి అంటే శమి శమియాతే పాపం శమి శత్రు వినాశిని అర్జునాశ ధనుర్ధారి రామాశ ప్రియదర్శిదే। ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ 11 సార్లు తిరగాలి అండ్ దేవునికి ఖచ్చితంగా ఫస్ట్ డే లాస్ట్ డే టెంకాయ అనేది కంపల్సరీ కొట్టాలి అండ్
వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అస్సలు మాట్లాడకూడదండి, మాట్లాడకుండా ఈ పూజ అనేది చేయాలి. అండ్ ఈ పూజ చేసేటప్పుడు మధ్యలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఆ కొన్ని డేస్ స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. సో అది సో లేడీస్కి అందరికీ తెలుసు, మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఎంత హైజీన్గా ఉండాలో అనేది మనందరికీ తెలుసండి. సో అది చూసుకొని మీరు ఎక్కడ పడుకోవాలి అనేది, కూర్చోవడం కానీ పడుకోవడం కానీ ఎక్కడ అనేది మీరు చూసుకొని ఉండండి. అంటే కిందైనా పడుకోండి, మంచం మీదైనా పడుకోండి, కానీ చాలా హైజీన్గా ఉండాలి, ఎస్పెషల్లీ లేడీస్. అండ్ ఏదైనా మనకి అడ్డు వస్తే చేయకండి, అండ్ నాన్ వెజ్ అస్సలు తినకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పేది, పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అస్సలు నిద్రపోకండి. నిద్రపోకుండా ఏదో ఒక వర్క్ చేసుకోండి, ఏదైనా వర్క్ చేసుకోండి, అసలు నిద్రపోకూడదు. మళ్ళీ చీకటి పడేంత వరకు అస్సలు నిద్రపోకూడదు. అండ్ ఈ పూజ ఎప్పుడు అంటే, అండ్ ఎందుకు తెల్లవారే 4 o'clockకే లేయమన్నాను అంటే, మనము తెల్లవారి లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని రిటర్న్ వచ్చే లోపల మనకి పగలనేది అవ్వకూడదు, అంటే తెల్లవారకూడదు. అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి తొందరగా తెల్లవారుతుందండి. సో ఆ వెలుగు అనేది రాకూడదు, అంతా చీకట్లోనే జరగాలి. అందుకే నేను చెప్తున్నాను 4 o'clockకి లేయండి, వితిన్ 5:15, 5:20 లోపల మన పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉండాలి. సో తెల్లవారింది అంటే మనం చేసినా కూడా వేస్టేనండి. సో తెల్లవారకుండా చీకట్లోనే చేయాలన్నమాట ఈ పూజ. సో అది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ చెట్టును పూజించడం వలన ప్రతి ఒక్కరు విజయాన్ని సాధిస్తారు. అండ్ ఎస్పెషల్లీ మేము మా ఇంట్లో అందరము చేసాం కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. అండ్ జమ్మి చెట్టును పూజించడం వలన ఏ కోరికలు నెరవేరుతాయి అంటే, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అండ్ సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తుందన్నమాట. సో ఈ రెండు అయితే ఖచ్చితంగా 100% నెరవేరుతాయండి. మిగిలి అండ్ ఈ శ్లోకాన్ని నేను యాడ్ చేస్తాను, ఒక స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, నోట్ చేసుకోండి. లేదా మీకు గూగుల్లో ఎక్కడ టైప్ చేసినా మీకు శమివృక్షం శ్లోకం అంటే మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ మేమైతే మా ఇంటికి దగ్గర కాబట్టి, అంటే 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో చెట్టు ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఆ చెట్టు అండ్ నాగులు రెండూ దగ్గర ఉంటాయి, చెట్టు ఉంటుంది, నాగులు ఉంటాయి, రెండూ ఉంటాయి కాబట్టి. సో రెండిటికీ మేము తిరిగే వాళ్ళము. సో రెండిటికీ 11 rounds తిరిగి ఈ శ్లోకాన్ని అనుకునేదాన్ని, రెండు దగ్గర పూజ చేసేదాన్ని. పూజ చేసుకొని వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాత్రం అస్సలు మాట్లాడకుండా వచ్చి ఇంట్లో ఉండేవాళ్ళము. సో మేమైతే పూజ అయితే ఇలా చేసుకున్నాము, మాకు దగ్గరలో ఉంది కాబట్టి. నేను నా టైం వచ్చేసి 4 o'clock లేచి చేశాను అనమాట. మీకు కొంచెం దూరంలో ఉంటే బైక్లో వెళ్ళచ్చు, కానీ వెనక్కి మాత్రం అస్సలు చూడకండి, మాట్లాడకండి, మాట్లాడకుండా పూజ అనేది చేసుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను, అండ్ చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్. సో ఇదేనండి ఆ చెట్టు, శమివృక్షము, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. పక్కనే నాగులు ఉంటాయన్నమాట. సో మనకి నాగులకు చేసిన పూజ సంతానం లేని వాళ్ళకు చాలా మంచి ఫలితం ఇస్తుందండి. అండ్ ఈ వృక్షానికి నాగులకి పక్కపక్కనే ఉంటే రెండిటికి కలిపి తిరిగేయండి. విడివిడిగా ఉంటే, దూరం ఉంటే అక్కర్లేదండి, ఓన్లీ చెట్టుకొకటే తిరగండి. అండ్ 21 days కానీ 41 days కానీ మీ ఇష్టం, అది డైలీ నైవేద్యం పెట్టండి. ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రం కంపల్సరీ టెంకాయ కొట్టండి. సో ఇదండి.